హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ దైవదర్శనం శీర్షికలో పల్లికొండేశ్వర ఆలయం గురించి తెలుసుకుందామండి ఏ ఆలయంలో చూసినా పరమేశ్వరుడు లింగాకారంలోనే భక్తులకు దర్శనమిస్తాడు లేదంటే ధ్యానముద్రలో కనిపిస్తాడు కానీ చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దులో ఉన్న సరుటుపల్లిలో పల్లికొండేశ్వర ఆలయంలో స్వామి పార్వతీదేవి ఒడిలో సేద తీరుతూ భక్తులకు దర్శనమిస్తున్నాడు అమృతం కోసం సముద్ర మధురం జరిగిన సమయంలో వచ్చిన హాలాహాలాన్ని స్వీకరించి పరమేశ్వరుడు ఆ విషం తన శరీరమంతా వ్యాపించకుండా గొంతులోనే నొక్కి పెట్టేయడం తెలిసిందే తరువాత అక్కడి నుంచి పార్వతీదేవితో కలిసి కైలాసానికి ప్రయాణించిన స్వామి ఇక్కడకు వచ్చేసరికి అలసిపోయాట దాంతో పార్తీదేవి ఒడిలో కాసేపు సేద తీరాడుట ఆ సమయంలో ఆదిదంపతుల చుట్టూ దేవతలు ఋషులు కొలువుదీరి శివుడు కళ్ళు తెరిచే సమయం కోసం ఎదురు చూడడం మొదలెట్టారుట కాసేపటికి స్వామి కళ్ళు తెరిచారని ఆ విగ్రహాలే ఇక్కడ వెలిశాయని అంటారు ఈ ఆలయాన్ని విజయనగరం రాజు హరిహర బుక్కారాయ్ గారు కట్టించారుట ఐపాసి అన్నాభిషేకం ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తారుట ఈ ఆలయంలో ఫ్రెండ్స్ మీరు కనుక ఈ ఆలయ దర్శనం చేయాలనుకుంటేనండి అడ్రస్ మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉందండి ఒక్కసారి మీరు చూసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్